ప్రభుత్వ మార్కెట్ యార్డు, రైతు బజార్లు, సివిల్ సప్లై, వైర్ హౌసింగ్ తదితర గుడౌన్లలో పనిచేసే హమాలి కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వారికి అన్ని రకాల సౌకర్యాలు అమలు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఐఎఫ్టియు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని ఐఎఫ్టియు సాగిస్తున్న ప్రచారోద్యమంలో భాగంగా గన్ బజార్ సెంటర్ లో ప్రచారం నిర్వహించారు. ఏలూరు పట్టణ హమాలి ఎరువుల కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన భారీ ఫ్లెక్సీని గన్ బజార్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. కరోనా వల్ల బాధితులుగా మారుతున్న ప్రజలను ఆదుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరోనా నేడు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంటే ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనేక మంది ప్రాణాలు పోవడానికి ఈ ప్రభుత్వాలే కారణమని ఐఎఫ్టియు నేతలు ఆరోపించారు. కరోనాను నియంత్రించడానికి ముందస్తు చర్యలు తీసుకోకపోవడమే కాకుండా కరోనా విజృంభించడానికి ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. ఐఎఫ్టియు నగర కమిటీ ఈ కోవిడ్ ఏదైతే ఉందో ఫస్ట్వే కానీ రెండవే కానీ రెండోటిలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా విఫలమైన పెద్దల్ని పట్టించుకోకుండా అన్ని కార్యక్రమాలు కూడా సాగించే విధంగా వ్యవహారం చేసి దాని ఫలితమే వేళ రెండే వే విపరీతమైన మరణాలు పొందడానికి కానీ రేపు రాబోయే మూడు వే అనే ప్రచారం సాగుతూ ఉంది. ఆ ప్రచారం సాగే దాంట్లో కూడా అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఇప్పటికైనా సరే ప్రజల్ని ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల సావుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ ప్రచార ఆందోళన కార్యక్రమంలో 20 డిమాండ్స్తో కూడినటువంటి ఒక శ్వేత పత్రాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబోతున్నాం. కోవిడ్ బాధితో మరణించినటువంటి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రెసియా చెల్లించాలి. అదేవిధంగా హాస్పిటల్ లిస్టులో ఉన్నటువంటి వారికి 10,000 రూపాయలు నెలకు చెల్లించాలని, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి 5,000 రూపాయలు చెల్లించాలని, మందుల ఉత్పత్తులపై జిఎస్టీని పూర్తిగా రద్దు చేసి కోవిడ్ బాధితులకు కోవిడ్ మందులు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఫ్రంట్ వారియర్స్గా హమాలి కార్మికులను గుర్తించాలని తదితర డిమాండ్స్తో కూడినటువంటి ఒక శ్వేత పత్రాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబోతున్నాం. ఈ యొక్క 20 డిమాండ్స్తో కూడినటువంటి సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో తీసుకున్నటువంటి కార్యాచరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గురికాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.